హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు బీడ్స్తో చేసుకునే ఒక వర్క్ చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూద్దాం. గోల్డ్ కలర్ జరి థ్రెడ్ కావాలి. నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్. నెక్స్ట్ దీంతో పాటు స్టోన్ లైన్. గోల్డ్ కలర్ మీడియం బీడ్స్. నెక్స్ట్ దీంతో పాటు గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. నెక్స్ట్ గ్లూ. ఈ డిజైన్ కోసం ఫస్ట్ నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని వన్ లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి నెక్ చుట్టూ. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే నా డిజైన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. చూసారుగా ఈ విధంగా ఒక లైన్ కుట్టుకున్న తర్వాత దీని పక్కన నార్మల్ బీడ్స్ అనేవి ఒక లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ బీడ్స్ కుట్టే నీడల్ తీసుకుని కుడుతున్నా. ఇలా మీరు ఒక చిన్న బౌల్లో బీడ్స్ వేసుకుని నీడిల్ని ఈ విధంగా, అంటే మనకు బీడ్స్ అనేవి ఈజీగా ఎక్కేస్తాయి నీడిల్లోకి. ఈ విధంగా కుట్టుకున్నప్పుడు మనకి బీడ్స్ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. అది ఎలా అంటే, ముందు ఇప్పుడు ఇక్కడ నీడిల్ కిందకి దించాను కదా, మళ్ళీ పైకి దించినప్పుడు ముందు కుట్టిన బీడ్స్లోంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే మనకు గ్యాప్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే నెక్ చుట్టూ బీడ్స్ ఎన్ని పడితే అన్నీ ఒకేసారి ఎక్కించుకుని చిన్న చిన్న టాకాలైనా వేసుకోవచ్చు. ఏది వీలుగా ఉంటే అది కుట్టుకోవచ్చు. నేను ఎక్కువ ఇదైతేనే ప్రిఫర్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీని పక్కన గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన ఈ స్టోన్ లైన్ని కంపల్సరీ టాకాలు వేసుకోవాలి ఫ్రెండ్స్, అది మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ దీని పక్కన ఇంకొక లైన్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. సేమ్ ఫస్ట్ ఎలా కుట్టినా సేమ్ అదే విధంగా కుడుతున్న ఈ లైన్ కూడా చూడండి. ఈ డిజైన్ మీరు పింక్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బీడ్స్తో కుట్టడం లైన్స్ అనేవి కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు ఈ బీడ్స్ పక్కన నీడిల్ తీసుకుని ఈ నీడిల్లో ఒక మీడియం బీడ్ ఒక నార్మల్ బీడ్ ఎక్కించుకుని స్ట్రైట్ లైన్ అనేది కుడుతున్నాను చూడండి. చూపించా కదా వన్ టైం, సేమ్ ఇదే విధంగా మొత్తం మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలని మీకు ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నాను, చూసేయండి జాగ్రత్తగా.
చూసారుగా ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది నెక్ బార్డర్, హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. నెక్స్ట్ నెక్ చుట్టూ ఇది కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన నెక్లో బుటీస్ కుట్టడం కోసం నేను ఇక్కడ జుమ్కా డిజైన్ అనేది చూపిస్తున్నాను. దానికోసం నేను చాక్ పీస్తో డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, హ్యాంగింగ్ టైప్ జుమ్కాస్ ఉంటాయి చూసారా, ఆ టైప్లో నేను డిజైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు పైన డాట్ కింద పెట్టాను చూసారా, దానికి సెంటర్ పాయింట్లో నీడిల్ తీసుకుని అక్కడ మీడియం బీడ్ అనేది ఒకటి కుట్టుకోవాలి. ఇక్కడ మీడియం బీడ్ కుట్టాం కదా, ఇప్పుడు దీని పక్కన నీడిల్ తీసుకుని నార్మల్ బీడ్స్ అనేవి ఒక రింగ్ వచ్చే విధంగా బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. చూస్తున్నారుగా ఈ బీడ్ చుట్టూ మనకి ఎన్ని పూసలు పడతాయో అన్నీ ఎట్ ఏ టైం ఎక్కించుకుని నీడిల్ ఎక్కడ పైకి స్టార్ట్ చేసామో అక్కడ కిందకి దించేసి మధ్యలో ఒకటి లేదా రెండు టాకాలు వేసుకుంటే మనకి బీడ్స్ రింగ్ అనేది ఈజీగా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దీని పక్కనే ఇంకొక రింగ్ అనేది కుట్టుకోవాలి. దానికోసం మళ్ళీ నేను బీడ్స్ అన్నీ ఎక్కించుకొని సేమ్ ముందు ఎలా కుట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నా. ఈ రింగ్ కూడా చూడండి, ఇప్పుడు ఈ జుమ్కాకి కింద నేను రింగ్ లా గీసాను చూసారా, దానిపైన బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని ఈ మొత్తం రింగ్కి ఎన్ని పడతాయో బీడ్స్ అన్నీ అట్ ఎ టైం ఎక్కించేసుకున్నాను. ఎక్కించేసుకుని ఇప్పుడు ఈ రింగ్ అనేది చాక్ పీస్తో గీసాను కదా, దానిపైన నేను గ్లూ అటాచ్ చేసి జాగ్రత్తగా షేప్ కట్టుకోవచ్చే విధంగా గ్లూ అటాచ్ చేసుకుని ఈ బీడ్స్ లైన్ అనేది దాని మీద పెట్టి కుడుతున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఈజీగా అవుతుంది, షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని గ్లూ పైన అటాచ్ చేసి ఎండింగ్ పాయింట్ కూడా కిందకి దించేసేయాలి నీడిల్ని. తర్వాత ఈ రింగ్కి మనం అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు వేసుకుంటే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా. దానికోసం నేను ఇక్కడ నీడిల్తో చిన్న చిన్న టాకాలు అనేవి వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ జుమ్కాకి కింద నేను చూపించి అంత ప్లేస్ మధ్యలో గ్యాప్ వదిలేసి అక్కడ స్టార్ట్ చేయాలి. నీడిల్ తీసుకుని మీడియం బీడ్స్ని అన్నీ ఎక్కించుకుని మళ్ళీ యువతల ఎక్కడ స్టార్ట్ చేసామో అవతల కూడా అక్కడే ఎండ్ చేసే విధంగా మనము పోసులు ఎక్కించుకొని సేమ్ ముందు ఎలా రింగు కుట్టామో అదేవిధంగా ఈ బీడ్స్ అన్నిటిని ఒకేసారి ఎక్కించుకుని చిన్న చిన్న టక్కలు వేసుకుంటే మీకు ఈ రింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. చూస్తున్నారుగా ఈ విధంగా చిన్న చిన్న టాకాలు వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి ఈ బీడ్స్ అనేవి ఊడిపోకుండా. నెక్స్ట్ ఈ రింగ్ కంప్లీట్ అయ్యింది కదా, ఇప్పుడు ఈ మీడియం బీడ్స్ని ఫస్ట్ 4 బీడ్స్ని వదిలేసి 4 బీడ్స్ తర్వాత నీడిల్ తీసుకోవాలి. ఇక్కడ
తీసుకుని ఇక్కడ ఒక మీడియం బీడు ఒక నార్మల్ బీడు ఎక్కించుకుని లైన్స్ అనేవి కుట్టుకోవాలి. మళ్ళీ దీని పక్కన సేమ్ ముందు ఎలా కుట్టామో ఒక మీడియం బీడు ఒక నార్మల్ బీడు అలాగనే నీడిల్ తీసుకుని అవి 2 బీడ్స్ ఎక్కించుకుని లైన్ కుట్టాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం మనం ఈ జుంకా మొత్తం కింద డ్రాప్స్ కింద వీటిని కుట్టుకోవాలి. నెక్స్ట్ ఎండింగ్లో కూడా 4 బీడ్స్ అనేవి వదిలేసి అక్కడ వరకే కుట్టుకోవాలి నేను చూపించే వరకే. జుమ్కా అనేది రెడీ అయింది కదా, ఇప్పుడు జుమ్కాకి మిడిల్లో నేను ఇక్కడ స్టార్ మోడల్ వచ్చే విధంగా గ్లూ అప్లై చేసి ఈ గ్లూ పైన గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి చూసారా, వాటిని అటాచ్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ గ్లూ అనేది ఇలాగ 6 డాట్స్ కింద పెట్టుకుని డ్రాప్ షేప్ అనేది బయటకు వచ్చే విధంగా ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. చూసారుగా ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఓవరాల్గా ఈ డిజైన్ నెక్కి అలానే హ్యాండ్స్కి కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్ డిజైన్ అలాగే హ్యాండ్స్కి డిజైన్ పిక్స్ అనేవి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.